పోలీసుల అమరవీరుల సంస్మరణ వారసత్వాల భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అలంపూర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ ప్రారంభించారు. సమాజంలో జరుగుతున్న ప్రమాదాల్లో చాలా మంది క్షతగాతులకు చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రక్తం ఇవ్వడం అనేది చాలా మంచి అభిప్రాయమని, ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చినా వచ్చే ప్రమాదమేమీ లేదని, సమాజ సేవలో పోలీసులు కూడా పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు. అందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావడం మరీ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ వ్యవస్థకు ప్రజల సహకారం చాలా అవసరం అని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు ఆయన. జిల్లా పోలీసులు ముందంజలో ఉంటారని ఆయన తెలిపారు. దేశంలో పోలీసులు వేరే వేరే సందర్భాల్లో 380 మంది అమరులయ్యారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈరోజు అలంపూర్ చౌరస్తాలో అలంపూర్ మార్కెట్ యార్డు ప్రదేశంలో మన పోలీసు శాఖ తరఫున మార్కెట్ కమిటీ సహకారంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఈరోజు అక్టోబర్ 21వ తారీఖు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది పోలీసు శాఖకు ఉన్న సామాజిక జవాబారి ద్యోతకం. ఇది ఇలాంటి సామాజిక సేవల్లో కూడా పోలీస్ శాఖ పాల్గొంటూ సామాజిక అభివృద్ధికి పనిచేస్తుందని ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి కార్యక్రమాల్లో జిల్లా పోలీస్ ఎప్పుడూ ముందుంటుంది. తర్వాత పోయిన సంవత్సరము దేశమంతటా 383 మంది పోలీసులు వేరే వేరే సందర్భాల్లో పనిచేస్తూ ప్రాణాలని కోల్పోయారు. అన్ని కుటుంబాలకు కూడా మేము సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి ప్రజల సహకారం చూసి కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగుతూ సమాజంలో శాంతి భద్రత నెలకూర్చడానికి పోలీస్కి ప్రజలు కూడా ఎప్పుడూ సహకారం ఇవ్వాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.